హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో అడవి శేష్ మరియు రెజీనా కసాండ్రా గారు నటించిన ఎవరు చిత్రాన్ని సమీక్షిద్దాం. ముందుగా ఒక్క విషయం, ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి రివ్యూలో ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా స్పానిష్ థ్రిల్లర్ ఇన్విజిబుల్ గెస్ట్ కి అఫీషియల్ అడాప్టేషన్. ఇదే సంవత్సరం హిందీలో కూడా బద్లా పేరుతో ఒక రీమేక్ వచ్చింది. గ్రిప్పింగ్ గా తీసిన ఆ చిత్రంలో లెజెండరీ అమితాబ్ బచ్చన్ మరియు తాప్సీ గారు అద్భుతంగా నటించారు. ఆ సినిమాపై నా రివ్యూ చూడాలంటే పైన కార్నర్ లో ఉన్న ఐ బటన్ ని ప్రెస్ చేయండి. ఎవరు అడవి శేష్ గారి బ్రాండ్ ని బేస్ చేసుకుని వచ్చింది, కానీ శేష్ అనే బ్రాండ్ కి ఇంకాస్త వాల్యూని యాడ్ చేయడం ఖాయం. కథలు సెలెక్ట్ చేసుకోవడంలో తనదైన స్టైల్ మెయింటైన్ చేసే అడవి శేష్ గారు ఈసారి ఒక ఫెంటాస్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ని ఎటువంటి గిమ్మిక్స్ లేకుండా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పొరపాటును కూడా మిస్ అవ్వకండి. సరే, ఇక సినిమాలో విశేషాలు తెలుసుకుందాం. ఎవరు కోసం కథా కథనాన్ని అడాప్ట్ చేసుకుని రాసింది వెంకట్ రామ్జీ గారు. జనరల్ గా ఎవరైనా ఒరిజినల్ ని డిస్టర్బ్ చేయడానికి భయపడతారు, సేఫ్ గేమ్ ఆడేస్తారు. కానీ అడవి శేష్ గారి ఎఫెక్ట్ అనుకోవాలో లేక ఇంకేదైనా కారణమో కానీ ఎవరులో చాలా కీలకమైన మార్పులు ధైర్యంగా చేశారు, హ్యాట్స్ ఆఫ్. బేసిక్ ప్లాట్ అయితే ట్రైలర్ ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది. రెజీనా గారి పాత్ర మీద అసాల్ట్, ఆత్మరక్షణలో హత్య. అక్కడి నుంచి ఒక సైకలాజికల్ రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంటుంది ఎవరు. ఆమెకి కేసులో హెల్ప్ చేయడానికి వచ్చిన కరప్ట్ కాప్ అడవి శేష్, వారి మధ్య జరిగే సంభాషణ మీద మిగతా సినిమా. ఎన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయో చూస్తే ఖచ్చితంగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఒరిజినల్ కి భిన్నంగా బాప్ ఆఫ్ ఆల్ ట్విస్ట్స్ మాత్రం క్లైమాక్స్ లో వస్తుంది. ముఖ్యంగా హిందీలో అయితే కాస్త నమ్మసక్యంగా లేని మిషన్ ఇంపాసిబుల్ మాస్క్ ద్వారా ట్విస్ట్ ఉంటుంది. కానీ వెంకట్ రామ్జీ గారు ప్రైమరీ ట్రాక్ కి ఒక సబ్ప్లాట్ ని ఫెంటాస్టిక్ గా అల్లేశారు. అందువల్ల క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా, నమ్మసక్యంగా కూడా ఉంటుంది. ఆ ఒక్క డిఫరెన్స్ ఈ సినిమాని బెటర్ దాన్ ది ఒరిజినల్ గా చేసింది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ గురించి చెప్పాలంటే, అడవి శేష్ మరియు రెజీనా పాత్రల మధ్య చాలాసార్లు క్వశ్చన్ ఆన్సర్, కౌంటర్ క్వశ్చన్, ట్రూత్ అడ్మిషన్ జరుగుతుంది. వచ్చిన ట్రూత్ ని బేస్ చేసుకుని మళ్ళా అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. చివరికి మాస్టర్ రెవల్యూషన్. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ మరియు క్యాన్సర్ పేషెంట్ గా చేసిన నిహాల్ గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. కానీ మంచి యాక్ట్రెసెస్ తగ్గిపోతున్న ఈ టైంలో ఎక్కువ మార్క్స్ మాత్రం రెజీనా గారికే దక్కుతాయి. ఆద్యంతం క్రిస్ప్ అండ్ రేసీ స్క్రిప్టింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడ ఒక్క నిమిషం పాటు కూడా రిలాక్స్ అయ్యి స్లో పేస్ లోకి రాదు. కానీ దాదాపు సంభాషణలే ఉన్నప్పుడు డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారిని కూడా మెచ్చుకోకుండా ఉండలేం. సస్పెన్స్ కమ్ రివెంజ్ థ్రిల్లర్ కి కావాల్సిన డ్రామాటిక్ డైలాగ్స్ అందిస్తూనే సహజమైన కాన్వర్సేషన్స్ చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. పూర్తిగా సంభాషణల మీద ఆధారపడిన ఎవరు లాంటి సినిమాకి డైలాగ్స్ రాయడం అంటే పంచ్ డైలాగ్స్ రాసినంత ఈజీ కాదు. సో బ్రిలియంట్ జాబ్ బై అబ్బూరి రవి గారు. మంచి హిల్ స్టేషన్ లో సాగే ఈ థ్రిల్లర్ కి వంశీ గారి సినిమాటోగ్రఫీ కూడా తోడ్పడింది. శ్రీచరణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడ లౌడ్నెస్ తో థ్రిల్ చేసే చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. సినిమా యొక్క ఫీల్ ని సస్పెన్స్ తో ఇంకాస్త ఎలివేట్ చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి థ్రిల్లర్ ని ఎక్కడ లాగ్ లేకుండా చూపడంలో ఎడిటర్ గ్యారీ గారి పాత్ర చాలానే ఉంది. అయితే కొంతమందికి ఫెయిత్ఫుల్ రీమేక్ కి అడాప్టేషన్ కి తేడా తెలియక మిడిమిడి జ్ఞానంతో సోషల్ మీడియాలో సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు. ఫెయిత్ఫుల్ రీమేక్ అంటే ఎటువంటి మార్పులు లేవని, అడాప్టేషన్ అంటే అవసరానికి తగ్గట్లు ఎన్నో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయని. అలా అయితే ఒరిజినల్ చూస్తే పోలా అనేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే, అలా చేస్తే తెలుగులో వచ్చిన ఒక ఫెంటాస్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ని మిస్ అయిపోతారు. ఇంకా చెప్పాలంటే స్పానిష్ ఒరిజినల్ ని హిందీ రీమేక్ పెద్దగా మెరుగుపరచలేదు, కానీ తెలుగు అడాప్టేషన్ మాత్రం ఆ రెండింటి కన్నా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆపై మీ ఇష్టం, ఎవరు అనే ప్రశ్నకి నేనిచ్చే రేటింగ్ 4 out of 5 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.